నైంటీస్ జ్ఞాపకాలు. అవును, ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. నా చిన్నప్పుడు కొన్ని జ్ఞాపకాలు. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి అమ్మ పెట్టిన టిఫిన్ తిని అమ్మ చేత రెండు జడలు వేయించుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్కి వెళ్ళే దారిలో అమ్మ ఇచ్చిన డబ్బులతో చేమచింతకాయలు ఏలక్కాయలు కొనుక్కుని తింటూ వెళ్ళేవాళ్ళం. స్కూల్లో మాస్టర్ చెప్పే పాఠాలు వింటూ కున్నుపాట్లు పడేవాళ్ళం. అది చూసి మాస్టర్ కొట్టి బెంచ్ మీద నిలబెట్టేవాళ్ళు. లంచ్ టైంలో అమ్మ పెట్టిన అన్నం తినేసి అది కాకుండా స్కూల్ పక్కనే ఉన్న చిన్న చిన్న షాపుల్లో చిల్లర తిళ్ళు తినేవాళ్ళం. 5 వేలకి 5 గొట్టాలు తగిలించుకుని ఆడుతూ తినేవాళ్ళం. ఇంకొకటి అండోయ్, ఆశ చాక్లెట్లు. ఇప్పుడు డైరీ మిల్క్ ఎలాగో అప్పుడు ఆశ చాక్లెట్లు అలా అన్నమాట. చాలా బాగుండేవి. స్కూల్లో పెన్నులు పెన్సిళ్ళు పెట్టుకోవడానికి నటరాజ్ బాక్స్ కానీ క్యామెల్ బాక్స్ కానీ వాడేవాళ్ళం. ఈవినింగ్ స్కూల్ అవ్వగానే ఫ్రెండ్స్తో రకరకాల గేమ్స్ ఆడుకుని అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో స్కూల్కి సెలవులు బాగా ఇచ్చేవారు. దశమికి, సంక్రాంతికి, వేసవి సెలవులు అని చెప్పి బాగా ఇచ్చేవారు. ఇప్పుడు అవి లేవనుకోండి. అంతేగాని సెలవులు వస్తే చాలు, అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. తిరణాల్లో బొరుకులు కొనుక్కొని ఇంటికి వచ్చి చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఆ బొరుకులతో ఆడుకునేవాళ్ళం. ఊరి చివరి కాలువల్లో ఆడుకోవడం, చెట్లకి కోతికొమ్మచ్చి ఆడడం, ఇలా ఎన్నెన్నో గేమ్స్ ఆడేవాడు. ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా మనసులో తెలియని ఆనందం. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.